ఇండోర్లోని బజారియా ప్రాంతంలో ముస్కాన్ హదా అనే ఇరవై రెండేళ్ల యువతి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది ఆమె తండ్రి సోదరుడు భోపాల్లో ఉంటారు ఇక ముస్కాన్ తల్లి తన భర్తతో విడిపోయి తన తల్లి దగ్గర ఉంటోంది తండ్రి దగ్గరే ముస్కాన్ ఆమె తమ్ముడు పెరిగారు ఉద్యోగం కోసం ఇండోర్కి వచ్చారామె ఇక ముస్కాన్ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే వెళ్లే క్రమంలోనే తమ కాలనీలో ఒక ఆటో ఎక్కేది ఆ ఆటో కపిల్ యాదవ్ అనే డ్రైవర్ది ప్రతి రోజు ఆమెను ఆటోలో తీసుకెళ్తూ వచ్చేవాడు ఆ క్రమంలోనే వారి స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది ముస్కాన్ చాలా మోడర్న్ గా ఉంటుంది జీన్స్ టీషర్టుల నుంచి మోడర్న్ డ్రెస్లు లు వేసుకుని హాట్ గా తయారవుతుంది అయినా కపిల్ ను ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంది కపిల్ తల్లిదండ్రులు ఈ ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదు ముస్కాన్ తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు అదే సమయంలో ముస్కాన్ తండ్రి జైసింగ్ హథా పై అతని జీవిత మరో భాగస్వామి అత్యాచార కేసు పెట్టడంతో జైల్లో వేశారు పోలీసులు భార్య వెళ్లిపోయిన తర్వాత అంటే ముస్కాన్ తల్లి వెళ్లి పోయిన తర్వాత ఒక మహిళతో అక్రమ సంబంధం నిరిపాడు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో అతని మీద కేసు పెట్టింది సదరం మహిళ దీంతో ముస్కాన్ ఆమె సోదరుడు ఒంటరి వారయ్యారు కాకపోతే ఇద్దరూ కూడా ఇరవై ఏళ్లు దాడడంతో డిగ్రీ వరకు చదువుకుని తమ కాళ్ల మీద తాము నిలబడి బ్రతుకుతున్నారు ఇక ముస్కాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా పట్టించుకునేవారే లేరు కపిల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ముస్కాన్ ఉద్యోగం మానేసింది ఆమె కోసం ఆమె స్టైల్ కు తగ్గట్టుగా ఖరీదైన సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుని అద్దెకు ఉంటున్నారు ఆరు నెలలు హాయిగా వారి జీవితం సాగింది కానీ వారి ఇంటి పక్కనే ఉండే బ్యాచిలర్ సాగర్ సోనీతో ఆమెకు మొదట నామమాత్రపు స్నేహం ఏర్పడింది ఆ తర్వాత వారిద్దరి మధ్య అక్రమ బంధం మొదలైంది ముస్కాన్ పూర్తిగా సాగర్ మాయలో పడింది అతను లేకుండా నిమర్షం గడిపేది కాదు దీంతో కపిల్ మీద ఆమెకు ప్రేమ తగ్గిపోయింది ఈ విషయాన్ని పసిగట్టిన కపిల్ ఒకరోజు సాగర్తో గొడవ పెట్టుకున్నాడు ఈ పని ఎన్నళ్ళ నుంచి జరుగుతుంది మరోసారి నేను చూస్తే ఇద్దరిని చంపేస్తానని హెచ్చరించాడు ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం తాను రేయింబవళ్లు కష్టపడుతుంటే కేవలం శృంగార సుఖం కోసం తనను కాదని వేరే వ్యక్తికి ముస్కాన్ దగ్గర కావడంపై కుమిలిపోయాడు భార్యను కొట్టాలన్నా కూడా అతని వల్ల కాలేదు దీంతో ముస్కాన్ను మొదట బెదిరించినా ఆ తర్వాత బ్రతిమలాడేవాడు నిన్ను నేను బాగా చూసుకుంటాను నేను ఎంత కష్టపడైనా సుఖపెడతాను నన్ను మోసం చేయొద్దని చెప్పాడు అయినా సరే ముస్కాన్ తన పద్ధతి మార్చుకోలేదు ఆటో పని కోసం బయటకు వెళ్లగానే ఇద్దరూ మళ్లీ ఎంజాయ్ చేసేవారు ఒకవేళ కపిల్ వచ్చి ముందు నుంచి డోర్ కొట్టిన ఇంటి వెనుక భాగం బాల్కనీలు పక్కపక్కనే ఉంటాయి ఒక స్టెప్తో తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయేవాడు సాగర్ చివరకు కపిల్ తన భార్యను కొట్టడంతో ఆమెను రచ్చగొట్టాడు సాగర్ అతని సలహాతో వరకట్న వేధింపుల కేసు పెట్టింది పోలీసులు కపిల్ ను అరెస్టు చేసి పలుమార్లు విచారించారు చివరకు సాగర్ సోని ఒత్తిడితో ఎఫ్ఐఆర్ నమోదై కోర్టుకు కూడా అటెండ్ అయ్యాడు కపిల్ అయినా సరే తన భార్య కోసం నెలకు ఎంతో కొంత డబ్బులను గూగుల్ పే ద్వారా పంపేవాడు కపిల్ ఎందుకంటే ఆమెంటే అతనికి పిచ్చి ప్రేమ ఏ రోజైనా తప్పు తెలుసుకుని ముస్కాన్ తన దగ్గరకు వస్తుందని భ్రమపడ్డాడు కానీ తనకు తాను అందగత్తె అనుకుని కపిల్ కంటే నేను బాగుంటాను అని సాగర్ సోని మాయలో పడింది ముస్కాన్ కపిల్ మీద కేసు పెట్టిన తర్వాత వేరే చోట ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేయడం మొదలు పెట్టారు ముస్కాన్ సాగర్ సాగర్ ముస్కాన్ ఇద్దరు లైఫ్ ని ఎంజాయ్ చేశారు అయితే ముస్కాన్ కోసం కొన్నాళ్ల పాటు పని కూడా మానేశాడు సాగర్ అతనికి ఇండోర్ రైల్వే స్టేషన్లో పేపర్స్ అమ్మే షాప్ ఉంది దానిని భారీ కాంట్రాక్ట్కి దక్కించుకున్నాడు ముస్కాన్ మోజులో పడి ఒక కుర్రాడికి అప్పజెపితే మూడు నెలలు భారీ నష్టాలు వచ్చాయి దీంతో అప్పుల సాగర్ ఇక లాభం లేదని తానే మళ్లీ స్వయంగా రైల్వే స్టేషన్లో పేపర్లు మ్యాగజైన్లు అమ్మటం మొదలుపెట్టాడు అయితే ముస్కాన్ సాగర్ సోని మధ్య ఉన్నది ప్రేమ కాదని కామం మాత్రమే అని దానికోసమే దగ్గరయ్యారని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది ముస్కాన్ తన పేపర్ షాప్కు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండేది ముస్కాన్ అయితే తాను కూడా జాబ్ చేస్తానని టిప్టాప్ గా తయారై ఇంటర్వ్యూలకు హాజరయ్యేది ముస్కాన్ ఆ సమయంలోనే ఆమెకు భోపాల్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిచయం అయ్యాడు వారి స్నేహం కేవలం మూడు రోజుల్లోనే ప్రేమగా ఆ తర్వాత అక్రమ బంధంగా మారింది ఏడాది పూర్తి కాకముందే మూడో పిరిడిని మార్చింది ముస్కాన్ కానీ ఈసారి సీరియస్ గా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో సెటిల్ అయిపోవాలనుకుంది ఈ ఆటో నడిపేవాడు ఆ రైల్వే స్టేషన్ లో పేపర్లు అమ్ముకునేవాడి కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో జీవితం సుఖంగా ఉంటుందనుకుంది ఇద్దరూ కూడా ఒక లో వారం పాటు ఎంజాయ్ చేశారు ప్రతి రోజు సాగర్ ఉదయం ఐదు గంటలకే రైల్వే స్టేషన్ లో పేపర్లు అమ్మేందుకు వెళ్లిపోయేవాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చి రాత్రి పన్నెండు గంటలకు మళ్లీ చేరుకునేవాడు దీంతో అతను బోర్ కొట్టేశాడు ప్రతిరోజు ఇంటర్వ్యూ పేరుతో బయటకు వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో గడిపేది అయితే వారం తర్వాత తనకు ఇండోర్లో పని ముగిసిపోయిందని చెప్పాడు ఆమె కొత్త ప్రియుడు నువ్వు భోపాల్ వస్తే నీకు మంచి జాబ్ చూస్తాను అక్కడ మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పాడు దీంతో అతని మాటలు నమ్మింది సాగర్తో కూడా తాను మా నాన్న దగ్గరకు వెళ్ళిపోతున్నాను నేను నీతో ఉండనని చెప్పింది సాగర్ మాత్రం నీ కోసం నేను ఎంతో చేశాను నన్ను వదిలేయొద్దని బ్రతిమలాడాడు అప్పటికే సాగర్ దగ్గర మూడు లక్షల వరకు తీసుకుని బట్టలు నగలుకొని ఎంజాయ్ చేసింది కానీ మా నాన్న జైల్లో ఉన్నాడు మా తమ్ముడు ఒంటరిగా ఉన్నాడని నేను ఉండలేనని చెప్పింది అంతేకాదు పని కోసం సాగర్ వెళ్లిపోగానే బట్టలు సర్దుకుని రైల్వే స్టేషన్కు చేరుకుంది అయితే అక్కడే పేపర్లు అమ్ముతున్న సాగర్ దగ్గరకు వెళ్లి మరీ బాయ్ చెప్పింది అతను మాత్రం కాళ్లా వెళ్లాపడ్డాడు కానీ ముస్కాన్ ఒప్పుకోలేదు ఆమె ట్రైన్ టికెట్ కొనుక్కొని భోపాల్కు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కింది స్లీపర్ కోచ్ డి ఫోర్ లో ఆమె కూర్చుంది రైలు వెళ్తుండగానే ఆమె కూర్చున్న చోట సడన్ గా ప్రత్యక్షమయ్యాడు సాగర్ సోని అతన్ని చూసి నువ్వెందుకు వచ్చామని నిలదీసింది నీ సంగతి తేలుద్దామని వచ్చానని చెప్పాడు దీంతో భయంతో తన తమ్ముడికి ఫోన్ చేసింది కాలాన్లో ఉంచి సాగర్తో గొడవ పడింది నీ భర్తను మోసం చేశావు నేను బాగున్నానని నా దగ్గరకు వచ్చావు నా డబ్బులన్నీ ఖర్చు చేశావు చివరకు నీ మోజుల పడి నేను అప్పుల పాలయ్యాను ఇప్పుడు వేరొకడిని పడేసి వెళ్లిపోతున్నావా అంటూ బూతులు తిడుతూ ముస్కాన్ మీద దాడి చేశాడు నీకు మూడొస్తే ముప్పై మూడు బోర్ కొడితే కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలా అంటూ ఆమెను కొడుతూ ఉన్నాడు ముస్కాన్ కూర్చున్న చోట ప్రయాణికులు లేరు ఈ గొడవంతా కూడా ఫోన్లో ఆమె తమ్ముడు వింటున్నాడు కానీ అవతల ఉన్న ఎవరో ఆ తమ్ముడికి తెలియదు ఇక సాగర్ సోని వెయిట్ చేయదలుచుకోలేదు ముందస్తు ప్లాన్తో వచ్చిన సాగర్ పదునైన చాకు తీసి గట్టిగా పట్టుకుని ముస్కాన్ మెడ మీద లోపలికి కోసాడు ఆ తర్వాత ముఖానికి మాస్క్ పెట్టుకుని వెళ్లిపోయాడు ఇక కాపాడండి అంటూ ముస్కాన్ రక్తం కారుతుండగా ప్రయాణికుల దగ్గరకు వేగంగా వెళ్లిపోయింది అప్పటికే ఆమె రక్తం భోగి మొత్తం నిండిపోయింది కొంతమంది రక్తం కారకుండా ఆపారు మరోవైపు ఆమె తమ్ముడు డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి మా అక్కను టీజింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు సాహెరీ స్టేషన్కు రైలు చేరుకోగానే ఆర్పీఎఫ్ పోలీసులు బోగిలోకి వచ్చారు వాళ్లు వచ్చే సమయానికే కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది ముస్కాన్ నిందితుడు స్టేషన్ నుంచి బయటకు వెళ్లి పారిపోయాడు హాస్పిటల్ కు తీసుకెళ్లే లోపే ముస్కాన్ చనిపోయింది వేగంగా వెళుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ లో యువతి హత్య అనే వార్త మధ్యప్రదేశ్లో సంచలనం కలిగించింది రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి కేసును ఇండోర్ పోలీసులకు అప్పు చెప్పారు అయితే ముస్కాన్ తమ్ముడు మా అక్కను చంపింది కపిల్ అయి ఉంటాడని చెప్పాడు మాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో కపిల్ను అరెస్టు చేసి విచారించగా సాగర్ పేరు వచ్చింది అతన్ని వారం తర్వాత వలపన్ని అతని అమ్మమ్మ ఊరిలో దాక్కుని ఉండగా పట్టుకున్నారు పోలీసులు సాగర్ను విచారించగా మోసాన్ని తట్టుకోలేక చంపానని ముస్కాన్ మాయ లేడీ అని పోలీసులకు చెప్పాడు మొదట భర్తను మోసం చేసింది ఇద్దరం ప్రేమించుకున్నాం నేను మూడు లక్షలు ఇచ్చాను హాయిగా బ్రతుకుదామని చెప్పినా వినలేదు మరొకటితో లేచిపోయేందుకు వెళ్తుండగా కోపంతో తట్టుకోలేక చంపానన్నాడు ముస్కాన్ విజువల్స్ రైల్వే స్టేషన్లో రికార్డ్ అయ్యాయి హత్య తర్వాత పారిపోతున్న సాగర్ సోని వీడియోలను కూడా సేకరించారు పోలీసులు అయితే ముస్కాన్ను హత్య చేసిన తర్వాత ఆర్థికంగా భారీగా నష్టపోయాడు సాగర్ సోని మహిళ హత్యతో రైల్వే స్టేషన్లో అతని కాంట్రాక్ట్ ను రద్దు చేశారు అధికారులు మరోవైపు తల్లిదండ్రుల బాధను చూసి తట్టుకోలేకపోయాడు అలా ముస్కాన్ ను చంపిన వారానికే ఇండోర్ జైల్లో టీ షర్ట్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సాగర్ సోని తన ప్రియురాలిని హత్య చేసి తాను చనిపోవడంతో కోర్టు అనుమతితో కేసును మూసేశారు పోలీసులు మరోవైపు ముస్కాన్ తండ్రి ఇంకా అత్యాచారం కేసును ఎదుర్కొంటూనే ఉన్నాడు అలా ముస్కాన్ కామక్రీడ ముగిసిపోయింది కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి